సమ్మర్ రాగానే అందరికీ చల్ల చల్లని డ్రింక్స్ తాగాలనిపిస్తుంది. ఇవాళ మనం రిఫ్రెషింగ్ క్యారెట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ కానీ నానబెట్టుకోండి. క్యారెట్స్ని వాష్ చేసి పీల్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. హాఫ్ కేజీ క్యారెట్కి 1 లీటర్ పాలు పోసుకోవాలండి. ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని ఇప్పుడు బౌల్లోకి వేసుకుని దాంట్లో 1 లీటర్ పాలు పోసుకోండి. ఒక 20 మినిట్స్ అలాగే ఉడకనివ్వండి. ఉడికిపోయాక ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకొని చల్లారాక మిక్సీలో యాడ్ చేసుకోండి. మిక్సీలో వేసి కొన్ని పాలు యాడ్ చేసి బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుని దాంట్లో రిమైనింగ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ 50 గ్రామ్స్ షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఐస్ క్యూబ్స్ కావాలంటే వేసుకొని దాంట్లో చియా సీడ్స్ లేదా సబ్జా సీడ్స్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 to 2 స్పూన్స్ సేమియా వేసుకొని క్యారెట్ మిల్క్ షేక్ కూడా యాడ్ చేసుకోండి. కూల్ హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి. అండ్ వి షుల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ. Until then, take care.